ఆత్మ గద్దింపు ఎలా వస్తుంది? ఇటీవల కొందరు మిత్రులు ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ కామెంట్ల ద్వారా ఒక ప్రశ్నను అడుగుతున్నారు. బ్రదర్, దేవుడు మనల్ని గద్దిస్తున్నారని ఎలా తెలుసుకోవాలి? లేదా పవిత్రాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తారు అని ఎలా హెచ్చరిస్తారు అని అడుగుతూ ఉన్నారు. సో ఈ ప్రశ్నకు సమాధానం చాలా సులువైంది. ఒకవేళ మార్గం తెలియకపోతే మాత్రం అది చాలా కష్టమైంది కూడా. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం, అదేంటంటే ఇది ఒక్కరోజులో రాదు. దేవుడు మనలో ఉన్నటువంటి ఈ గుణాన్ని కాలం గడిచే కొద్దీ అభివృద్ధి చేస్తాడు. సో మనం తప్పు చేయబోయేటువంటి సమయంలో దేవుడు హెచ్చరించడానికి ముందు ఈ ప్రక్రియ అంతా కూడా రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది, మనకు బైబిల్ మీద కనీసం 50% అవగాహన ఉండాలి. రెండవది, పవిత్రాత్మ దేవుడు ఏ ఏ కార్యాల ద్వారా, ఏ ఏ మార్గాల ద్వారా మనతో మాట్లాడతారో తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకున్నప్పుడు దేవుని గద్దింపు అనేది ఎలా జరుగుతుందో మనకి ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. దాన్ని ఒక నామమాత్రంగా గుర్తించగలం. సో దాన్ని అభివృద్ధి చేసుకునే కొద్దీ మనకి ఇంకా సింపుల్గా అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు మొదటి అంశం గురించి లోతుగా చర్చిస్తాం. బైబిల్లో ఉన్న వారంతా మనలాంటి సామాన్య ప్రజలే. వారు తప్పులు చేశారు, ఒప్పులు చేశారు. ఒప్పులు చేసినప్పుడు మెచ్చుకున్నటువంటి దేవుడు తప్పులు చేసినప్పుడు హెచ్చరించేవాడు, వినకపోతే శిక్షించేవాడు. కనుక బైబిల్లోని ప్రముఖ వ్యక్తుల జీవితాలను మనం బాగా చదవాలి. ప్రత్యేకించి వారు ఏ ఏ అంశాల్లో పడిపోయారో, ఆ సమయంలో దేవుడు వారిని ఎలా హెచ్చరించాడో తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలంటే, సాధారణ ప్రజలంటే మనమే. మనమేమేం తప్పులు చేస్తామో అలాంటివన్నీ ఇజ్రాయేల్ చరిత్రలో చాలామంది చేశారు. వాటి అన్నింటినీ దేవుడు బైబిల్లో రికార్డ్ చేయించాడు. ఎందుకు? అవన్నీ ఇప్పుడు మనకు ఉపయోగపడాలి. వారు ఏ విధంగా పడిపోయారు చూడండి, వారిని ఏ విధంగా దేవుడు హెచ్చరించాడు ఆ మార్గాలను పరిశీలించండి. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా తమను తాము చక్కదిద్దుకున్నారు అది పరిశీలించండి. ఇప్పుడు ఈ మూడింటిని పరిశీలించడం వల్ల మనం ఏం చేయొచ్చు? అసలు ఆ పాపంలో పడకముందే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అందుకే దేవుడు వాటిని రాయించాడు. అందువల్ల మీరు ఖచ్చితంగా బైబిల్ చదవాల్సిందే. ఇక రెండవదిగా, పవిత్రాత్మ దేవుడు మనల్ని ఎలా గద్దిస్తారో తెలుసుకోవాలి. దానికి బైబిల్లోనే సూటి ఉదాహరణలు కనిపిస్తాయి. పుణిత పౌలు గారు గలతీయులకు రాసినటువంటి లేఖ చివరిలో పవిత్రాత్మ ప్రస్తావన తీసుకొచ్చారు. 5:16-17 వచనాల్లో ఆయన ఇలా అంటున్నారు, మీరు ఆత్మయందు నడుచుకొనడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఎందుకన్నా శరీరం కోరుదానికి ఆత్మకు విరుద్ధంగా ఉండను, ఆత్మ కోరినది శరీరం కోరుదానికి విరుద్ధంగా ఉండను. ఈ రెండింటికి బద్ధ వైరము. ఇక్కడ ఆయన మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అదేంటంటే, బైబిల్ మనకు మనలోని ఆత్మకు భౌతిక శరీరానికి మధ్య తీవ్ర పోరాటం జరుగుతూ ఉంటుంది. రెండు వేర్వేరు వాటిని కోరుకుంటాయి. ఆత్మకేమో దేవుడు, దేవుని ఆలోచనలు, దేవుని గుణగుణాలు మనలో ప్రతిబింబించడం ఇలాంటివి కావాలి. శరీరానికి ఆకలి, నిద్ర ఇలాంటి సహజ లక్షణాలతో పాటుగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, ఉదాహరణకు తాగుడు, జూదము, మద్యము, ఇంకా శరీరాన్ని పలు రకాలుగా నాశనం చేయడం ఇలాంటివన్నీ కూడా కోరుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని చేయబోయేటువంటి సమయంలో పవిత్రాత్మ దేవుడు ఆత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. సో బైబిల్ ఇలా చెబుతుంది, గలతీయులకు రాసినటువంటి లేక 5:19-21 వచనాలు చదివిన వరకు, శరీర కార్యములు స్పష్టమే, అవి ఏవనా? ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా మీలో ఇలాంటి ఆలోచనలు మీలో వచ్చినప్పుడు దేవుడు ఒక్కసారి అలా ఒక క్షణకాలం పాటు వీటిని గుర్తు చేస్తాడు, ఇది తప్పు అని. సో అవేంటంటే, 1, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు, ఇవన్నీ కూడా. వీటన్నిటి విషయంలో నేను మిమ్మల్ని పూర్వం వల్ల ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను, ఇటు పనులు చేయవారు దేవుని రాజ్యంకు వారసులు కాదు అని పుణిత పౌలు గారు చెబుతున్నారు. సో ఈ విషయం మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ మనకి ఏ ఏ పాపాల గురించి అయితే చెప్పిందో, ఆయా పాపాలు మనం చేస్తున్నప్పుడు మన హృదయంలో ఇది తప్పు కదా అని ఒక క్షణకాలం పాటు అనిపిస్తుంది. లేదా అది జరిగేటువంటి సమయంలోనే, మీరు తప్పు చేయబోయేటువంటి సమయంలోనూ మీకు పరిచయం లేని వారు, లేదంటే బయట వ్యక్తులు, లేదా ఇప్పుడు నేను మీకు చెబుతున్నట్లుగా ఎవరో ఒకరు ఇది తప్పు మీరు చేస్తున్నదని చెబుతారు. దేవుడు ఇలా మాట్లాడుతున్నారు, గద్దిస్తున్నారని గుర్తించగలగాలి. అలాగే తప్పు చేసినటువంటి అనతి కాలంలోనూ వెంటనే కొన్ని రకాల కష్టాలు అకస్మాత్తుగా మనల్ని చుట్టుముడతాయి. ఇది కూడా ఒక హెచ్చరిక అని గుర్తించాలి. అదే సమయంలో పవిత్రాత్మ దేవుడు ఎక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితంలో, మన నడవడికలో తగిన సహాయం దేవుడు అందించగలరు. గలతీయులకు రాసినటువంటి లేఖలోనే ఈ విషయ ప్రస్తావన కూడా పుణిత పౌలు గారు తీసుకొచ్చారు. 5:22-23 వచనాలను చూసినట్లయితే, అయితే ఆత్మఫలములు ఏమనగా, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీటికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదు. ఇవన్నీ ఆత్మఫలాలు. అంటే పవిత్రాత్మ దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఇవన్నీ వర్ధిల్లుతూ ఉంటాయి. ఒకవేళ ఇలాంటివి మన చుట్టూ లేకపోతే ఖచ్చితంగా పవిత్రాత్మ దేవుడు మనతో లేడు అనే అర్థం. ఉదాహరణకు, మనలో ద్వేషం కానీ, ఎడతెగని విచారం కానీ, అశాంతి కానీ, అపనమ్మకం కానీ వంటి నెగిటివ్ అంశాలు ఉన్నాయంటే
ఆ శూన్యం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గుర్తించాలరే. ఈ నెగిటివ్ అంశం నీలో ఉంది అని ఒక మాట మీకు ఏదైతే అనిపిస్తుందో అదే పవిత్రాత్మ దేవుడు చేసేటువంటి ఒక హెచ్చరింపు అని గుర్తు చేసుకోవాలి. సో ఇలాంటి అభద్రతా భావాలు ఏదో ఒక రోజు ఆత్మహత్యల వరకు దారితీస్తాయి. అందుకే ఆయా క్షణాల్లో అనుకోకుండా ఫోన్ చేసేవారు కానీ, అనుకోకుండా తారసిపడేవాళ్ళు కానీ, అనుకోకుండా పరిచయం అయ్యేవాళ్ళు కానీ, అనుకోకుండా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్నారు, ఇది మీరు అనుకొని చూడరు, ఇది అనుకుని చేసేది కాదు, కానీ ఎందుకో సడన్గా ఓపెన్ చేశారు, మీరు ఇది చూస్తూ ఉన్నారు. సో తద్వారా దేవుడు మీకు ఒక ఆత్మ గద్దింపునిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి దేన్నో దేవుడు హెచ్చరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఆత్మ గద్దింపు అనేది కేవలం ఒక రూపంలో జరిగేది కాదు, అనేక రూపాల్లో జరుగుతుంది. దాన్ని మనం గుర్తించాలంటే బైబిల్ మీద ఒక పట్టు ఉండాలి, అలాగే చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఒక నిశ్చిత కన్ను తప్పనిసరి. సో తద్వారా మీరు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని గుర్తించగలరు. థ్యాంక్ యూ ఆల్.